గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పట్టణాలతో పాటు గ్రామాలు సైతం అభివృద్ధిలో ముందుండేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రూపొందించమే కాకుండా అభివృద్ధి చేయడంతో పాటు పల్లె ప్రగతిలో అవార్డులను సైతం దక్కించుకుందని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. అర్బన్ మండల కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతితో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చెత్తను తొలగించడము, శీతలావస్థకు చేరిన స్థానంలో నూతనంగా అమర్చడము, పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా అధికారులు, గ్రామ ప్రతినిధులు, ప్రజలు ఏకమై గ్రామాలను ఆదర్శంగా తీర్చిది దిద్దుకుంటున్నారని అన్నారు. గ్రామ గ్రామానికి నిధులు ఇవ్వడంతో పాటు అవసరాల నిమిత్తం గ్రామ గ్రామానికి ట్రాక్టర్ అందించామని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సర్పంచులు సైతం నిర్లక్ష్యం వహించకుండా నిర్దేశించిన సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమం అర్బన్ ఎంపీపీ మాధరి వనితతో పాటు జడ్పీటీసీ మహేష్, ప్రత్యేక అధికారి రాజేశ్వర్, ఎంపీడీఓ, ఎంపీఓ, కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. మన తర్వాత కట్టే జీవితి ఆదాయం ఉంటుంది ఉంటుంది అవసరం ఉంది. మొదట సర్పంచ్ గారిని కూడా చేస్తున్నారు.
ఒక మంత్రి రాయబెల్ అవర్ లెటర్ కూడా కొరత కొడత అత్తాలి కార్యక్రమం చేస్తే చెట్టు పెడత ఇది దాండలు సాలు ఒక గ్రామ చేత సమానం చేయత ఖర్చు కదా ఒక మంత్రి గారు ఉద్యోగించినప్పుడు 25,000 కదా విషయం కాదు కానీ అలా తప్పు పడ్డారు ఎందుకు అంటే సరిగ్గా కానీ అమ్మ చెరువు అభివృద్ధి పక్కన కింద మున్సిపల్